మిడ్మానేరు ప్రాజెక్టులో నీటి కాలుష్యం ఫిల్టర్ బెడ్లలో నాచు పెరుగుపోవడం లాంటి కారణాలతో కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు నీటి కాలుష్యంతో సిరిసిల్ల జిల్లాలో భగీరథ నీటి సరఫరా ఆపేశారు మరోవైపు మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్ లోకొచ్చిన నీటినే కరీంనగర్ లో సరఫరా చేస్తున్నారు అయితే మంచినీరు రంగు మారడంతో తాగేందుకు ప్రజలు భయపడుతున్నారు దీంతో భారమైన బైట వాటర్ క్యాన్లు కొనుక్కుంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27.5 టిఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో నీటి మట్టాలు తగ్గాయి. దీంతో అందులోని కలుషితాలు బయటపడి తాగడానికి పనికి రాకుండా పోయాయంటున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టులో దాదాపు 11 గ్రామాలు పూర్తిగా, మరో 2 గ్రామాలు పాక్షికంగా నీట మునిగాయి. అందులోని పాత ఇళ్లు, చెట్లు నీటిలో కుళ్ళిపోయి అడుగునీరు కలుషితమైంది. అయితే కొత్త ప్రాజెక్టులో అనేక సార్లు నీటిని నింపి బయటకు వదిలితేనే అందులోని నీరు శుభ్రమవుతుందని చెబుతున్నారు. గతంలో శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, ఎల్ఎండి లాంటి ప్రాజెక్టులు నిర్మించిన కొత్తలోనూ ఇలాగే చేస్తారు. మిడ్మానేరు నుంచి సిరిసిల్ల, వేములవాడ, చప్పదండి నియోజకవర్గాల పరిధిలోని వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతో పాటు 490 గ్రామాలకు నీరిస్తున్నారు. ప్రస్తుతం మిడ్మానేరులో 15.40 టీఎంసీల నీరుంది. ఈ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు నీటిని తీసుకునే రుద్రవరం ఇంటెక్ వెల్ ప్రాంతమంతా పూర్తి మట్టితో నిండిపోయి కనిపిస్తోంది. చాలా రోజులుగా గాయత్రి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని మిడ్మానేరులోకి పంపించడంతో కొత్త నీటినే తాగునీటికి వాడారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో పాత నీరు కలుషితాలతో నిండి ఇబ్బందులు ఏర్పడ్డాయి. జలాశయంలో అడుగునీరు ఉండటంతో దుమ్ముతో పాటు ఎండకు నీటిలోని ఆక్సిజన్ శాతం తగ్గిందంటున్నారు అధికారులు. నీటి రంగు మారటం, గాఢత పెరగటం లాంటి సమస్యలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ సమస్యలు సరిదిద్దేందుకు ప్రస్తుతం ఫిల్టర్ బెడ్ రిపేర్లు మొదలు పెట్టారు. అయితే నీటి రంగు మారటం, వాసన వస్తుండటంతో మళ్లీ కొత్త నీరు వస్తే తప్ప ఇప్పుడున్న నీటి నాణ్యత పెరిగే అవకాశం లేదంటున్నారు మిషన్ భగీరథ అధికారులు. అప్పటిదాకా నీటి సరఫరా ఉండదని చెబుతున్నారు. మా మటుకైతే హానికరం కాదు, మేము టెస్ట్ చేయించాము. బట్ ఎట్ ది సేమ్ టైం ఐపీఎం పంపించి మేము కూడా టెస్ట్ చేస్తాము. మళ్ళీ ఫర్దర్గా అదేంటంటే నాచు, తర్వాత చిన్న మొక్కలు అవన్నీ ఆ చెట్టుకు డికంపోజ్ అయ్యి అవి మన కలర్ రూపంలో వస్తున్నాయి. అంతే తప్ప వేరేం లేదు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. అయినా మంచినీరు దొరకట్లేదని అంటున్నారు జనం. చాలా మంది బయట వాటర్ క్యాన్లు కొంటున్నారు. మిషన్ భగీరథ వాటర్ సంబంధించి కూడా సిరిసిల్ల పట్టణంలో గత 10 రోజుల నుంచి కూడా రావడం లేదు. పురపాలక సంఘం యొక్క అధికారులు, అదే విధంగా కౌన్సిల్ యొక్క సహకారంతో కూడా ఎక్కడ కూడా వాటర్ సంబంధించినటువంటి సమస్య రాకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా లోకల్ సోర్స్ ద్వారా కూడా మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ సంబంధించినటువంటి సమస్య రాకుండా ఉండేదాని కొరకు ఒక 20 ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం బంద్ అయినాయి, ట్యాంకర్ కూడా సరిగ్గా వస్తలేదు. ఒకరోజు వస్తాను, ఒకరోజు వస్తలేదు. వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పోస్తలేరు నీళ్ళు. ఆ నీళ్ళు కూడా మురుకులే వస్తున్నాయి, మంచిగా తెల్లకు కూడా వస్తలేవు. ఆ నల్ల నీళ్ళు కూడా అంత వాసన వస్తున్నాయి, మొత్తం అసలు మురుకు నీళ్ళు. ఆ తాగడానికి కూడా నల్ల నీళ్ళు తాగుదామన్నా కానీ బాబులు తెచ్చుకోవాలా, వాటర్ తాగాలి. రోజులు అవుతుంది ఇబ్బంది అవుతుంది. మరి ట్యాంకర్లు కూడా సరిగా అప్పుడు ఒకరోజు వస్తున్నాయి, ఒకరోజు వస్తలేవు. అక్కడ నుంచి మోసుకుంటున్నాం, మళ్ళీ కరెంటు పోతుంది. మా బాధలు ఎవరు చూడాలి? మరి అప్పటి నుంచి ఇంతవరకు వాటర్ ట్యాంకర్ సప్లై సరిగ్గా లేదు. దీన్ని బట్టి నిన్న వాటర్ ట్యాంకర్ వచ్చింది. అయితే వాటర్ పై అంటే మా దగ్గర వాటర్ లేదని అన్నారు. మేము ఇలా ఉండాలి, మా పిల్లలు ఉన్నారు, మా వసతులు ఎట్లా? మిడ్మానేరు నీరే మొదటిదాకా లోయర్ మానేరు డ్యామ్ లోకి వదిలారు. దీంతో కరీంనగర్ లో ప్రజలకు సరఫరా అయ్యే నీరు కలుషితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. నల్లాల ద్వారా వచ్చే నీరు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కనిపించడంతో పాటు వాసన కూడా వస్తుందంటున్నారు. వాటిని తాగేందుకు భయపడి చాలా మంది మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీటిని కొనుక్కుంటున్నారు. ఇన్ఫెక్షన్ అవుతుందని అదొకటి భయం వేస్తుంది. కోరేళ్లలో స్నానాలు చేస్తే ఎంత స్మెల్ వస్తాయో అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ముఖం కడదామన్నా, స్నానం చేద్దామన్నా భయం వేస్తుంది. ఆ నీళ్లు నోట్లోకి పోయినా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పి తీసుకెళ్తున్నా కానీ తాగట్లేదు. డైరెక్ట్ పంపిస్తున్నారా కేరళ నుంచి, అసలు ఫిల్టర్ చేయట్లేదా అని అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఫిల్టర్ చేసి మంచి నీళ్ళని పంపించాలని అనుకుంటున్నాను. ఇంత కంటామినేటెడ్ వాటర్ ఈ కరోనా కండిషన్లో తాగితే ఎంత డేంజర్ పిల్లలకి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. మున్సిపల్ వాటర్ తాగితే మెటబాలిజం యాక్టివిటీ పెరుగుతుంది, అన్ని మినరల్స్ అయాన్స్ ఉంటాయని వీటికి ఇంట్రెస్ట్ చూపి ఇవి తాగుతుంటే ఇవి ప్యూర్ వాటర్ అందివ్వట్లేరు. ఆఫీసర్స్ ఉండి ఏం లాభం?
వారం రోజులే పచ్చగా వస్తానే అంత తాగుబుద్ధి అవుతలేదు అవి చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది ఇక తాగుతాను అంటే ఇక ఫిల్టర్లో పోసుకొని కొన్ని కొన్ని తాగుతాను ఏం చేయాలి ఇక కొంటే దొరుకుతలేవు అవి కూడా సరిగా అందుకే తాగుడు అవుతుంది ఏమవుతుందో అని భయం అనిపిస్తుంది ఒక్క నెల నుంచి నీళ్లు ఖరాబ్ వస్తున్నాయి అందరు బీమార్ అవుతుర్రు ఇట్లా నీళ్లు పంపితే ఎట్లా పైపులు ఖరాబ్ అయితే చూద్దాం మీరు మోరిన నీళ్లు వస్తాయి కదా అట్లా వస్తున్నాయి నీళ్లు ఎట్లా వస్తున్నాయి పానీ మేము బతకాలా చచ్చిపోవాలా సాఫ్ చేసి మాకు నీళ్లు మంచివి పంపాలి ఎట్లయినా ఇప్పుడు అధికారులు ఏదైనా గుర్తించి ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు కడుపు నొప్పులు వస్తున్నాయి పెద్దోళ్ళు కడుపు నొప్పులు వస్తున్నాయి ఎవరు చాలా ఇబ్బందిలో అందరూ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ కరీంనగర్ కు నీటిని పంపే ఫిల్టర్ బెడ్లలో నాచు ఫంగస్ పేరుకుపోయినట్లు గుర్తించారు అధికారులు 4 ఫీట్ల దాకా పేరుకున్న వ్యర్థాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మున్సిపల్ ఎస్సీ కృష్ణారావు తెలిపారు ప్రస్తుతం ఎల్ఎండీ నుంచి నీటిని నేరుగా బైపాస్ లో క్లోరినేషన్ చేసి ఇతర ట్యాంకుల్లో శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు నీటిని వేడి చేసి తాగితే మంచిదని సూచిస్తున్నారు రంగు చూసి భయపడవద్దని చెబుతున్నారు నాచు ఉంది ఆ నాచును కూడా డివాటరింగ్ చేసి మొత్తం తీస్తున్నాం ఫిల్టర్ మీడియా కూడా మారుస్తున్నాం తర్వాత క్లోరినేషన్ కూడా పద్ధతి ప్రకారం ఉండేటట్టు చూస్తున్నాము వాటర్ అయితే ఏమి ఇంప్యూరిటీస్ లేవు మనం క్లోరినేషన్ చేసాం కాబట్టి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ కలర్ ఉంది కాబట్టి ప్రజల్లో అదొక అవనమకం ఉంది కానీ మేము చెప్పేది ఏంటంటే కొంత వేడి చేసుకొని గోరువెచ్చగా వేడి చేసి తర్వాత చల్లార్చి తాగడం మంచిదని మేము చెప్తున్నాం మిడ్మానేరు నీటి అపరిశుభ్రత రంగు మారటంతో సిరిసిల్ల కరీంనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిడ్మానేరులోకి గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి జలాలను పంపించి కొత్త నీరు నింపాలని స్థానికులు కోరుతున్నారు